ఆలోచించండి. అందువల్ల మనం ఈ చెయ్యి గుర్తుల చేతిలో ఏమి లేదు, ఇప్పుడు నెత్తి లేదు, కత్తి లేదు, నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో లేదు, ఉన్నది ఏమన్నా? ఈడు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, ఢిల్లీలో గవర్నమెంట్ లేదు, వాళ్ళతో ఏమి కాదు. అయితేదా ఊదు కాలని పిండలేవాడు ఏం కాదు కాంగ్రెస్ వెళ్తారు. మరి కాని కాంగ్రెస్ వెంట పోయి మన ఎల్తూరు మన కన్ను పొడుచుకుందామా? కాంగ్రెస్ కి అసలు లీడర్ లేడు ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదు. వాళ్ళు వాళ్ళే అనుకుంటారు, వాళ్ళకు ఒక్క శుద్ధి లేదు. వాళ్ళు ప్రజలకేం పనిచేస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు బయటకు వచ్చి ప్రచారం చేసింది లేదు. అసలు మనకు పోటీ ఇవాళ కాంగ్రెస్ బీజేపీలతో కానే కాదు, ఇవాళ టీఆర్ఎస్ కు ఈ రాష్ట్రంలో పోటీ లేనే లేదని చెప్పి చెప్పుకోక తప్పదు. మరి అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ గెలవాలి, అభివృద్ధి నిరోధకులు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మరి ఎవరు గెలిస్తే బాగుంటుందో దయచేసి మీరు ఆలోచించండి. ఇది అభివృద్ధికి లేదా అభివృద్ధి నిరోధకులకు మధ్య జరుగుతున్న పోటీ.